హలో స్టూడెంట్స్, ఏపీ డిగ్రీకి సంబంధించి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయింది కదమ్మా. సో 19వ తారీఖు నుంచి 24వ తారీఖు లోపు మీరు రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. అయితే దానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ సర్టిఫైట్స్ అయితే ఉన్నాయి. సో కౌన్సిలింగ్ అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్, అవేంటి మొత్తం క్లారిటీగా చెప్తాను. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇంక టాపిక్లు వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే, సో డిగ్రీకి సంబంధించి సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వచ్చేసరికి మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబరు, స్టూడెంట్ జెండర్, ఫాదర్ నేము, మదర్ నేము అండ్ ఫోన్ నెంబర్, ఇవి కామన్. సో ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి. అండ్ ఇందులో కూడా చాలామంది మిస్టేక్స్ అయితే ఉంటాయమ్మా. సో మీరు ఇప్పుడు ఏవైతే డీటెయిల్స్ ఇస్తున్నారో అవి ప్రతి సర్టిఫికేట్లో ఆ విధంగానే ఉండాలి. సో ఇప్పుడు నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అది సేమ్గానే ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ సేమ్గానే ఉండాలి. అండ్ ఆధార్ నెంబర్, ఆధార్ కార్డులు క్లిక్ చేసేటప్పుడు ఆధార్ కార్డులో కూడా సేమ్గానే ఉండాలి. ఫాదర్ నేము, మదర్ నేము అండ్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఇవన్నీ కూడా అందరివి సేమే ఉంటాయి. సో పైవి డేట్ ఆఫ్ బర్త్, నేము, ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి మళ్ళీ ఒకసారి. అండ్ నెక్స్ట్ ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికెట్ అన్నమాట. సో క్యాస్ట్ సర్టిఫికెట్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళకి, ఒకవేళ ఓసీ వాళ్ళు అయితే వాళ్ళకి క్యాస్ట్ ఇవ్వరు కాబట్టి. సో మీకు ఏంటంటే ఈడబ్ల్యూఎస్ అయితే తెచ్చుకోండమ్మా. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఇన్కమ్ సర్టిఫికెట్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో ఇన్కమ్ సర్టిఫికెట్ అండ్ స్టూడెంట్ సిగ్నేచర్, స్టూడెంట్ ఫోటోగ్రఫీ. అండ్ నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ డీటెయిల్స్ ఉంటాయి కదా అవి, మీ దగ్గర ఏమైనా స్పోర్ట్స్ కోట అవి సర్టిఫికెట్లు ఉంటాయి అవి కూడా మీరైతే పెట్టచ్చమ్మా. అండ్ నెక్స్ట్ ఇంటర్మీడియట్కి సంబంధించి మీరు ఏం చదువుకున్నారు, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏ కాలేజు అండ్ అంతేకాకుండా సో మీ ఏ లాంగ్వేజ్, మొత్తం అన్నీ కూడా మీరైతే ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడ్ చేస్తే మనకైతే ఆన్లైన్ అడ్మిషన్ అయితే చేస్తారమ్మా. సో మీరు నెట్ సెంటర్కి వెళ్తే వాళ్ళు అయితే చేసేస్తారు, లేదంటే మీరు ఆన్లైన్లోనే మన ఫోన్లోనే చేసేసుకోవచ్చు. సో రిజిస్ట్రేషన్ అయితే 19 నుంచి 24 దాకా ఉంటుంది. కాలేజ్కి వెళ్తే చేసేస్తారమ్మా, లేదంటే నేను ఆన్లైన్లోనే చేసుకోవాలి అనుకుంటే సో ఆన్లైన్లో ఏంటంటే నెట్ సెంటర్కి వెళ్తే చేసేసుకోవచ్చు, లేదంటే మీ ఫోన్లో కూడా చేసేసుకోవచ్చు. ఏ విధంగా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, తమకు సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.